ఏమిటరా, నేను స్వప్నాన్ని ప్రేమించానని కాదు, ఆ దెయ్యపిల్ల బార్ నుంచి తప్పించుకోవడానికి నాకు పెళ్ళైందని కమిట్ అయిపోయాను. దాంతో మా బాస్ నన్ను కార్నర్ చేశాడు. రేపు గానీ ఏదైనా తేడా వచ్చిందంటే నా ఉద్యోగం ఖతం. ఏది ఊడిపోదు ఊరుకొని ఎంకమ్మా, నేను డైరెక్షన్ ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా, మీ ప్రొపరేటర్ గారి ముందు ఒక్కటి వదిలానంటే ఫినిష్, డంగ్ అయిపోవాల్సిందంటే శాంపిల్ కూడా వదలనా? ఒకసారి వదలరా, కాస్త గాలిన పీల్చుకుంటాడు. పారా బ్రహ్మ పారమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్మర పతిత పావన సుప్రకాశ వరదాయక సకల. ఒరేయ్, వీడిలా స్టేజ్ ప్రార్థనలు పాడి మనం ఆడుతున్న నాటకం అని చెప్పి చివరికి నా కొంప ముంచేస్తాడరా. నటనలో నీ ఎంత తెలియపోయినా పద్ధతుల్లో మేము పర్ఫెక్ట్. ఎస్, జీవితంలో మొట్టమొదటిసారిగా వేషం వేస్తూ పరబ్రహ్మ పాడకుండా సీన్ లోకి ఎంటర్ అవడానికి నాది గుండె చెరువ మురుక్కాలువ. అంటే రే, మా ప్రొపరేటర్ ముందు కూడా ఈ దండకం చదివాక రంగంలోకి దిగుతావా? ఖచ్చితంగా. అందులో అనుమానం అని ఎంకమ్మ పరబ్రహ్మ మొదలెట్టకుండా వేషం కడితే నటరాజు వీడిని నమ్ముకుంటే నా బతుకు. నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఒరే బ్రహ్మ, ఈ పాటలు పద్యాలు కట్ చేసి డైరెక్ట్ గా వేషంలోకి వచ్చి. ఇంపాసిబుల్. ఎట్లారా, సంసారం చేయకుండా పిల్లలు కనగలవా? కుదరదు. ఇది అంటే మరి పోనీ ఓ పని చేయండి బాబు. నాయనా త్యాగరాజ్ గారు, మీ సంగీత కార్యక్రమం అంతా రోడ్డు మీద పూర్తి చేసేసుకుని డైరెక్ట్ గా డైలాగ్ డెలివరీతో కొంపలోకి ఎంటర్ అయిపోండి నాయనా. బాబు ఓకే. మరి మేకప్ అది మళ్ళీ మేకప్ అంటావేంట్రా దసరా వేషగల్లాగా? అయ్యే వద్దు, అదిగో అది తీసుకొచ్చిన పంచాలు అలచి తగిలించుకో, ఆ రాసి నాలుగు మొక్కలు కాకే అంతే. అది సక్కుపోయి రాకపోతానే. ఊరి నీ ఎంకమ్మ ఆర్టిస్ట్ అంటే ఎంత చులకనైపోయిందిరా మీకు. ఒకడొకడు చెప్తాడు, ఇంకోడు ఇంకోడు చెప్తాడు, చివరికి ఉద్యోగం సద్యోగం లేని రాగం కూడా రెచ్చిపోతాడు. నోనో నో నో, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఎలా బ్రతకగలని ప్రశ్నిస్తున్నాను నేను. నీకెందుకురా సమస్య, నువ్వు ఆర్టిస్ట్ కాదు కదా. బ్రహ్మం, రేపు నువ్వు చేయబోయేది వంటింట్లో వంట కాదురా, నా జీవితంతో చెలగాటం. రేపు ఏదైనా తేడా వస్తే చంపేస్తాను జాగ్రత్త. తాత తాత ఏంటి నాకు రాత? అయ్యో తాత. సుధా 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 సుధా, ఎమ్లోడు వచ్చాడరా? అప్పుడే వచ్చాడా? ఈ సక్కుబాయి గురించి వెళ్ళిన రాఘవ గారు రాలేదు, బ్రహ్మంగాడు ఎక్కడ తెచ్చాడు? పొద్దున్నే కడుపుకు మిగతా కానీ రంగంలోకి దిగా నేను 20 రూపాయలు తీసుకెళ్ళాడరా. ఇప్పుడు ఏ ఇడ్లీ కొట్టుబడితో సాంబార్ కోసం పోటాడుతున్నాడో ఏమిటో. సరే డోంట్ వరీ, మనం కాసేపు ఏదో మేనేజ్ చేద్దాం, నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసా. ఈ లోపల సక్కుబాయి దిగుతుంది. మిస్టర్ రాజేశ్వరరావు, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ మీ భార్య? రండి సార్. నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రా బిళ్ళ ఆడడం రాలేదు. ఎక్కడ మీ భార్య? ఏది మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్, సిస్టర్ ఇప్పుడే బయటకు వెళ్ళింది, వచ్చేసింది, కూర్చోండి. నువ్వెవరు? మా నాన్న చెల్లెలు. అదే తమ్ముడు. అదే మీ ఆవిడ మావిడ తమ్ముడు. రండి సార్, ఇల్లంతా సార్ చూద్దరు కానీ. ఏమిటా చూసేది? దేవుని తాజ్మహల శతకుడు కొంపలో బోడి కొంప. అవును, ఈ కొంపలో సంసార లక్ష్యం ఉన్న ఏ వస్తువు కనిపిస్తుంది ఏంటి? అదే సార్, ఇప్పుడు అన్ని కట్టకట్టేసి పైన పడేశాం. పైన? ఏ పైన? అదే అటక పైన. అటకుందా? లేనట్టే ఉంది, అందుకే అన్ని డాబా మీద పడేశాం. డాబా? ఇదేగా డాబా? ఇంకే డాబా అంటే అదే అన్ని కట్టకట్టేసి ఎదురింటి డాబా మీద పడేశాం. ఎదురింటి డాబా మీద పడేశారు ఎందుకుట? ఉత్తినే సరదాగా. బాగుంటుంది, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. గాడిది గుడ్డు కొంపలో సామాన్ ఎదురుల మీదకి ఆకాశంలోకి విసేసుకోవడానికి నేనే తాగలు తిరిగి రకంగా కనిపిస్తున్నానా? ఇలాంటి డింగిడాంగ్ మాటలు నాతో చెప్పొద్దు. ఈ టాపిక్ వదిలేస్తాం సార్, నాకేదో కన్ఫ్యూషన్. ఎందుకూడదు, నీ కన్ఫ్యూషన్ కనిపెట్టడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ భార్య? ఎక్కడ? ఈవిడే మా వాడి భార్య. ఇతనెవరు? వాడు మా రిక్షా వాడు. వెళ్ళిపోవాడు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? ఆనందంగా రాదా. బ్రాకెట్లు చదవకు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? అవునండి. ఇప్పుడే సార్, మా ఆవిడే, నా భార్య, నా పెళ్ళం. చూసారుగా, ఇక బయలుదేరదామా? ఏంటండి, ఇంకా నాకు 4 డైలాగులు ఉన్నాయి, అది చెప్పనియండి. ఈ పరిషత్ పాలిటిక్స్ నా దగ్గర కుదరవు. ఏమిటి డైలాగు పరిషత్ అంటుంది? ఏదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా. ఏంటి మీకంటికి నేను డ్రామా ఆర్టిస్ట్ లా కనిపించడం లేదా ఏంటి? తల్లి నువ్వు ఇక సైలెంట్ అయిపోమ్మా. అదే సార్,
మా ఆవిడకి నాటక రంగం అంటే పిచ్చ ప్రేమ కదా, అందుకని ఆవిడ ఆ రూట్ లో వెళ్ళిపోతుంది. మా అమ్మాయి బస్సు కింద పడినది, ఆమెకు దెబ్బలు తగినవి, అందుకనే సారీ అందుచేతనే పుత్తూరులో చేర్పించినాము. మా అమ్మాయి వీడికి భార్య, నేను వీడికి మామని. అలాగే నమస్తే. ఏమిటి ఒకటో తరగతి పాఠం, అసలు వీడెవడు? చెప్పాను కదా సార్, వీడికి మామనని. ఒట్టు మూసే, ఈయన మా మామయ్య సార్, కాకపోతే గాడిద గుడ్డు. వీడిని మామయ్య అంటావు, వీడేమో నీ పిల్లం పాటలు పుత్తుల్లో ఉందంటాడు, ఆవిడేమో నీ భార్య అంటుంది. ఏది నమ్మాలి సార్? మీరెవరు నమ్మొచ్చు సార్, ఈవిడే నా భార్య. ఈ అమ్మాయి నీ భార్య? నీకు పెళ్లి కూడా అయిందా? ఏదో మీ దైవాలు అయింది సార్. నీకు పిల్లలు కూడా ఉన్నారా? ఏదో మీ దైవాలు లేరు సార్. నీకు పిల్లలు లేకపోవడం నాదే ఏమిటయ్యా? నీకెలా పిచ్చి పట్టిందా? ఈ ఇల్లు చూస్తే నీ ఇల్లులా లేదు. మీ అమ్మ కడుపులో మారా. ఈ ఇల్లు భార్య ఏంటండి? ఈ కొంప నాది, అప్పుడప్పుడు వారి కోసం వీడు వచ్చిపోతుంటాడు. ఏరా? అవును, ఇప్పుడే 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 వచ్చా. సుధాకర్ 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 ఉన్నాడండి. నాకు మొత్తం తెలిసిపోయింది. ఏమిటి సార్? నిన్ను ఏ పిచ్చి కుక్కో కరిచి ఉంటుంది? బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు భయపడి చేయించుకోలేదు, దాని ప్రభావమే నా ప్రాణం ఇస్తుంది. అబ్బే, అంత స్టోరీ లేదు సార్. మీ దగ్గర పోయి అబద్ధం ఎందుకు? నిజం చెప్పేస్తాను. ఒక్కసారి పక్కరండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఈ అమ్మాయి నా భార్య, వీడు నా మామయ్య, వీడు కూతురు నా మొదటి భార్య. ఆ అమ్మాయి తిరణాల్లో తప్పిపోయింది, దాంతో ఈ మామయ్యకి పిచ్చి ఎక్కింది. మీలాంటి పెద్దల సలహాతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ పిచ్చింది. నా కర్మ పండి, మా హౌస్ ఓనర్ కూడా మొన్న మొన్నే పిచ్చెక్కింది సార్. అందుకే వాళ్ళ పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నాడు. టోటల్ గా నా లైఫ్ ఒక పెద్ద కిచిడి సార్, ట్రాజిడీ సార్. సార్ మీరే నన్ను కాపాడాలి సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. భార్య పదం మీద విరక్తి పుట్టి నాకు కూడా పిచ్చి పట్టక ముందే నే కడిచి వెళ్ళిపోవడం బెటర్. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సార్. కీప్ ఇట్ అప్. సారీ సార్, నా ఉద్యోగం ప్రస్తుతానికి వచ్చాను, తర్వాత పరిస్థితి తర్వాత చెప్తాను. నన్ను వదిలిపెట్టు.